హై ఫోక్స్ ఈ వీడియోలో మనం యాపిల్ ఎయిట్ ట్యాగ్స్ని అట్లాగే దానికి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ని అన్బాక్స్ చేసి సో వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సో వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు విజయ్ మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టైక్ మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రేట్ సబ్స్క్రైబ్ బటన్ని అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఈ రెండింటినీ క్లిక్ చేయండి సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం Welcome back. ఇది మనకి ఆపిల్ ఎయిట్ ట్యాగ్స్ అండి సో ఈ ఎయిట్ ట్యాగ్స్ గురించి నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను సో మెయిన్ గా మనం ఈ ఆపిల్ ఎయిట్ ట్యాగ్స్ ని మన కీస్ కి కానీ లేకపోతే మన వాలెట్ కి గానీ లేదా మన బ్యాక్ ప్యాక్ కానీ కనెక్ట్ చేస్తే గనక ఇది మనకి ఎప్పుడు ఎక్కడన్నా మనకి మిస్ అయితే సో దాన్ని మన ఫోన్ యూస్ చేసి మనం ఈ కీస్ కానీ లేకపోతే మన వాలెట్ కానీ లేకపోతే మన బ్యాక్ ప్యాక్ కానీ ఎక్కడ ఉంది అనేది మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు సో ఒక్కొక్కసారి మనకి మన ఇంట్లోనే కీస్ ఎక్కడో చోటను పెట్టి మర్చిపోయి ఉండొచ్చు సో దాన్ని మనల్ని ఎతకడానికి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది సో ఆ టైంని వేస్ట్ చేయకుండా మన మొబైల్ యాప్లో ఫైండ్ మై యాప్ యూజ్ చేసి సో మనకి ఈ కీస్ కానీ లేదా వాలెట్ కానీ ఎక్కడ ఉన్నది అనేది ప్రిసైజ్ లొకేషన్ని మనకి పాయింట్అవుట్ చేస్తుంది సో దానివల్ల మనకి యాక్సెసరీస్ని ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు ఈ ఎయిర్ ట్యాగ్స్ అనేది మనకి కొత్త కాన్సెప్ట్ కాదండి ఇంతకుముందు ఆల్రెడీ మనకి టైల్స్ అనే కంపెనీ ఒకటి లేదా స్మార్ట్ ట్యాగ్స్ అనే కంపెనీ ఒకటి మనకి ఇట్లాంటి ట్యాగ్స్ అయితే తయారు చేస్తుంది కానీ ఇప్పుడు యాపిల్ వాళ్ళు ఈ ఎయిర్ ట్యాగ్స్ తోటి సేమ్ కాన్సెప్ట్ని యాపిల్ ఎకో సిస్టమ్ లో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు ముందుగా మనం దీన్ని అన్బాక్స్ చేసి ఈ బాక్స్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ వచ్చినాయి అనేది చూద్దాము సో మనకి ప్యాకేజింగ్ వచ్చి చాలా సింపుల్గా ఉందండి సో మీరు పైన చూస్తే కనుక మనకి ఎయిట్ ట్యాగ్స్ ఫోర్ ప్యాక్ అని ఉంది సో నేనైతే ఇది ఫోర్ ప్యాక్ తీసుకున్నానండి మనకి ఎయిట్ ట్యాగ్ ఎట్లా ఉంటుంది అనేది ఒక ఇమేజ్ రూపంలో అయితే పైన చూపిస్తున్నాడు ఇంకా మనకి సైడ్స్ వచ్చి మనకి ఏం బ్రాండింగ్ డీటెయిల్స్ ఏమి సో ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఎయిట్ ట్యాగ్ ఫోర్ ప్యాక్ అని చెప్పి మల్టిబుల్ లాంగ్వేజ్లో అయితే రాశాడు అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎయిట్ ట్యాక్స్ వాడాలంటే కనుక మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటనేది ఇక్కడైతే ఇచ్చేయండి నేను ఈ ఎయిట్ ట్యాగ్స్ వచ్చి యూఎస్లో తీసుకున్నాను అందుకే మనకి ఇక్కడ నైంటీ నైన్ డాలర్స్ అని చూపిస్తుంది ఒకవేళ మీరు ఎయిట్ ట్యాగ్స్ ఇండియాలో తీసుకుంటే కనుక మీకు సమ్వేర్ అరౌండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి లెవెన్ థౌసండ్ వరకు పడుతుందండి మనకి బాక్స్ పైన ఉన్న డీటెయిల్స్ అయితే ఇవే సో మీరు ఈ ప్యాకేజ్ని అన్బాక్స్ చేయాలంటే కనుక మనకి ఇక్కడ పీల్ ట్యాగ్ ఒకటి ఇచ్చాడు సో దీన్ని యూజ్ చేసి మీరు పీల్ చేయండి సో పీల్ చేస్తే కనుక మనకి ఎయిట్ ట్యాక్స్ని అయితే ఓపెన్ చేయొచ్చు సో ఇది కంప్లీట్గా మనకి ఎయిట్ ట్యాక్స్ అండి సో దీని లోపల మళ్ళీ ఇంకొక చిన్న బాక్స్ టైప్ అయితే ఇచ్చాడు సో దీని కింద వచ్చి మనకి పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు సో ఈ పేపర్ వర్క్లో మనకి కైండ్ ఆఫ్ త్రీ పేపర్స్ ఇచ్చాడు ఒకటి కైండ్ ఆఫ్ సేఫ్టీ అండ్ ఇన్స్ట్రక్షన్ ఇంకోటి వన్ ఇయర్ వారంటీ అండ్ ఆల్ దోస్ డీటెయిల్స్ అయితే మనకి ఇందులో స్టిక్కర్స్ అయితే ఇవ్వలేదు సో దీన్ని పక్కన పెట్టేద్దాము సో ఈ బాక్స్ పైన మనకి మళ్ళీ ఎయిట్ ట్యాగ్స్ అండి దీన్ని బ్రాండింగ్ అయితే ఇచ్చాడు సో మీరు దీన్ని ఓపెన్ చేస్తే కనుక మనకి ఎయిట్ ట్యాగ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు సో ఈ ఎయిట్ ట్యాగ్స్ని మనం ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు సో మధ్యలో వచ్చి మనకి ఇక్కడ ఫోర్ ఎయిట్ ట్యాగ్స్ అయితే ఉన్నాయండి సో ఈ ఎయిట్ ట్యాగ్స్ని అయితే నేను బయటికి తీసేస్తున్నాను సో వీటన్నిటిని పక్కన పెట్టేద్దాం సో ఇది మనకి ఎయిట్ ట్యాగ్ అండి చూడడానికి అయితే మనకి చాలా చిన్నగా ఉంది అండ్ చాలా సింపుల్ ఉంది సో దీని సైజ్ చూస్తే గనక మీ దగ్గర ఒకవేళ యాపిల్ వాచ్ ఛార్జర్ ఉంటే సో దానికన్నా ఇది కొంచెం పెద్దగా ఉంది సో మీరు థిక్నెస్ చూసినా సరే మనకి ఎయిర్ ట్యాగ్స్ వచ్చి యాపిల్ వాచ్ ఛార్జర్ కన్నా కొంచెం సన్నగా ఉంది మనకి ఎయిర్ ట్యాగ్ ని ప్లాస్టిక్ కవర్ తోటి అయితే ర్యాప్ చేసి ఉంచారండి సో ఈ ప్లాస్టిక్ ర్యాపర్ ని నేను ఎప్పుడైతే రిమూవ్ చేస్తానో అప్పుడు మనకి సర్క్యూట్ క్లోజ్ అయ్యి ఒక క్యూట్ సౌండ్ అయితే వినిపిస్తుంది సో ఆ సౌండ్ తోటి మనకి ఈ ఎయిర్ ట్యాగ్స్ అనేది యాక్టివేట్ అయినట్టు సో ఇదండి మనకి కంప్లీట్గా ఎయి ట్యాగ్ వచ్చి సో మీరు ఎయిట్ ట్యాగ్ పైన చూస్తే మనకి కంప్లీట్గా వైట్ ప్లాస్టిక్ సర్ఫేస్ అయితే ఉంటుంది సో మీరు కావాలంటే కనుక మీరు ఈ సర్ఫేస్ మీద మీరు ఏదైనా ఎన్గ్రేవ్ చేయించుకోవచ్చు సో నేనైతే ప్రస్తుతానికి ఏమి ఎన్గ్రేవ్ చేయించుకోలేదండి సో మీకు ఒకవేళ ఎన్గ్రేవ్ కావాలంటే కనుక మీరు యాపిల్ సైట్లో ఈ ఎయి ని ఆర్డర్ చేసినప్పుడే ఈ ఎన్గ్రేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు కావాల్సిన లెటర్స్ని మీ పేరు కానీ లేకపోతే ఏదైనా లోగో కానీ మీరు దీని మీద ప్రింట్ చేయించుకోవచ్చు కానీ మనకి ఇట్లా ఎన్గ్రేవ్ చేయించుకుంటే కనుక మీకు ఇది డెలివరీ అయ్యే టైంకి కొంచెం లేట్ అయితే అవుతుంది తర్వాత మీరు ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఒక స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్ అయితే ఇచ్చండి సో ఈ క్యాప్ మీద మనకి ఎయిట్ ట్యాక్స్ డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అసెంబ్ల్డ్ ఇన్ చైనా బ్లూటూత్ ఎల్ఈ అల్ట్రా వైడ్ బ్యాండ్ అని మనకి దీని మీద అయితే రాసింది అండ్ అట్ ది సేమ్ టైం మనకి యాపిల్ లోగో వచ్చి మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది సో చూడడానికి అయితే నాకు చాలా చిన్నగా అనిపించింది సో మీరు ఈ ఎయిర్ ట్యాగ్ ని డైరెక్ట్ గా మీ కీస్ కానీ వాలెట్ కానీ మీరు కనెక్ట్ చేసుకోలేరు ఒకవేళ మీరు ఇది మీ కీస్ కానీ లేదా వాలెట్ కానీ కనెక్ట్ చేయాలంటే కనుక మనకి థర్డ్ పార్టీ యాక్సెసరీస్ కానీ లేకపోతే యాపిల్ యాక్సెసరీస్ కానీ కంపల్సరీ కావాలండి సో మనకి దీంతో పాటు ఇది అడిషనల్ కాస్ట్ సో అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి సో ఒకసారి ఈ యాక్సెసరీస్ ని కూడా మనం అన్బాక్స్ చేద్దాము సో ఇది వచ్చి మనకి యాపిల్ ఎయిర్ ట్యాగ్ లెదర్ కీరింగ్ అండి సో ఇది కూడా మనకి యాపిల్ నుంచే సో మీకు ఒకవేళ థర్డ్ పార్టీ నుంచి కావాలంటే కనుక మనకి బెల్కిన్ వాళ్ళు ఇంకొన్ని యాక్సెసరీస్ అయితే తయారు చేస్తున్నారు మనకి యాపిల్ యాక్సెసరీస్ వచ్చి మనకి చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక మనకి ఎయిర్ ట్యాగ్ కన్నా ఈ యాక్సెసరీ వచ్చి ఎక్స్పెన్సివ్ సో ఇది మనకి యాపిల్ ఎయిర్ ట్యాగ్ లెదర్ రింగ్ అండి సో మనకి టైటిల్ వచ్చి పైన ఉంది అట్ ద సేమ్ టైం మీకు కిచెన్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు సో ఇంకా మనకి సైడ్స్ చూస్తే మనకి యాపిల్ బ్రాండింగ్ ఏం లేదు అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకిది న్యాచురల్ లెదర్ తోటి బిల్డ్ చేశారు ఈ ఎయిర్ ట్యాగ్ ని ఈ నేచురల్ కీరింగ్ లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది మనకు ఒక చిన్న పేపర్ వర్క్ టైప్ అయితే ఇచ్చాడు కింద చూస్తే కనుక మనకి దీని ప్రైజ్ అయితే చూపిస్తున్నాడు సో నేను ఇండియన్ కరెన్సీలో దీని ప్రైజ్ ఎంత ఉండదు అనేది నేను లాస్ట్లో అయితే చెప్తా అండి సో ఇంకా మనం దీన్ని కూడా ఓపెన్ చేస్తే సో మనకి ఒక పేపర్ అయితే ఇచ్చాడు అట్ ద సేమ్ టైం మనకు ఒక కీ రింగ్ అయితే ఇచ్చాడు సో వీటిని పక్కన పెట్టేదాం సో ఇది మనకి కీరింగ్ అండి దీనిలో మనం ఈ ఎయిర్ ట్యాగ్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ సో మీకు ఇక్కడ బటన్ ఉంటుంది సో ఆ బటన్ ఓపెన్ చేసి జస్ట్ మీరు ఈ ఎయిర్ ట్యాగ్ని ఇందులో పుష్ చేసి దీన్ని ప్రెస్ చేసేయడమే సో మనం ఒకసారి ఈ ఎయిర్ ని ఇనిషియల్ సెటప్ అయితే చేద్దాము సో మనకి ఈ ఎయిర్ ట్యాగ్ని ఎప్పుడైతే మన ఫోన్ పక్కకి తీసుకెళ్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన ఫోన్ అయితే ఈ ఎయిర్ ట్యాగ్ని డిటెక్ట్ చేస్తుంది డిటెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కనెక్ట్ అనుకుంటారు అనుకోండి సో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది మీరు ఈ ఎయిర్ ట్యాగ్ ని దేనికి వాడదాం అనుకుంటున్నారు సంథింగ్ లైక్ మీరు కిచెన్కి పెడదాం అనుకుంటున్నారా లేదా మీ వాలెట్కి పెడదాం అనుకుంటున్నారా లేదా మీరు బ్యాక్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నారా సో ఇట్లాగా మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చింది సో ఒకవేళ మీకు కస్టమ్ నేమ్ క్రియేట్ చేసుకోవాలంటే కనుక కిందకొచ్చి మీరు కస్టమ్ నేమ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీరు వీటిలో ఏదో ఒకటి పిక్ చేసుకోవచ్చు సో నేనైతే కీస్ని పిక్ చేసుకుంటున్నాను సో నేను వన్స్ కీస్ని పిక్ చేసుకున్న తర్వాత దీని ఇనీషియల్ సెటప్ అయితే స్టార్ట్ అవుతుంది సో తర్వాత ఇది ఒకసారి మన అకౌంట్ తోటి అయితే వెరిఫై చేసుకుంటుంది సో ఇక్కడ నా అకౌంట్ అట్లాగే నా ఫోన్ నెంబరు రెండు డిటెక్ట్ చేసింది సో డిటెక్ట్ చేసి నేను దీన్ని కనెక్ట్ అనుకోవటంగానే ఆటోమేటిక్గా నాకు ఈ ఎయిట్ ట్యాగ్ అయితే కనెక్ట్ అయిపోయింది సో అట్లాగే నేను మొత్తం నాలుగు ఎయిట్ ట్యాగ్స్ని కనెక్ట్ చేస్తాను సో మీరు ఈ బ్యాక్ సైడ్ ఉన్న మెటల్ డిస్క్ ని ప్రెస్ చేసి మీరు రొటేట్ చేస్తే కనుక మనకి బ్యాటరీ అయితే యాక్సెస్ ఉంటుంది సో ఇది మనకి ఎయిట్ ట్యాగ్స్లో ఉండే బ్యాటరీ అండి సో ఇది వచ్చి మనకి సిఆర్ ట్వంటీ థర్టీ టూ త్రీ వోల్ట్స్ బ్యాటరీ అండి సో మనకి ఇది ప్రతి షాప్లోనూ దొరికేదే సో మనకిది బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ మోర్ ఓవర్ మనకి ఈచ్ బ్యాటరీ వచ్చి మనకి ఆల్మోస్ట్ వన్ ఇయర్ వస్తుందని చెప్తున్నారు సో ఈ బ్యాటరీని అయితే మనం లోపల పెట్టేద్దాం సో ప్రస్తుతానికి మనకి ఎయిట్ ట్యాగ్స్ అనేది ఒక్క సైజులోనే అవైలబుల్ ఉందండి కానీ మీరు ఒకవేళ టైల్స్ కానీ లేకపోతే స్మార్ట్ ట్యాగ్ కానీ చూస్తే మనకి మల్టిపుల్ సైజెస్లో అయితే ఉన్నాయి సో ఈ ఎయిట్ ట్యాగ్ని ప్రస్తుతానికి నేను నా వాలెట్లో అయితే పెట్టుకోలేను ఎందుకంటే మీరు చూస్తే కనుక నా వాలెట్ చాలా సన్నగా ఉంటుంది సో నేను ఈ ఎయిర్ ట్యాగ్ని నా వాలెట్లో పెడితే మీరు చూడొచ్చు అనమాట బాగా థిక్ అయిపోతుంది సో దానికోసం అని చెప్పి ఈ ఎయిట్ ట్యాగ్స్ని నేను నా వాలెట్కి అయితే పెట్టుకోలేను కానీ మీరు ఒకవేళ టైల్స్ చూస్తే కనుక టైల్ మనకి మన క్రెడిట్ కార్డ్ సైజులో ఉండే ఒక యాక్సెసరీస్ని అయితే తీసుకొచ్చింది సో దాన్ని ఏంటంటే డైరెక్ట్గా మన క్రెడిట్ కార్డు పెట్టుకున్నట్టు పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది సో దానివల్ల మన వాలెట్ థిక్ అవ్వడం కానీ ఏం జరగదు సో అదొకటి నాకు బాగా నచ్చిందండి ఐ డోంట్ నో మనకి యాపిల్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ సైజ్ లాంటి ఒక ఎయిట్ ట్యాగ్ని తీసుకొస్తారా లేదా అనేది ఫ్యూచర్లో అయితే వెయిట్ చేసి చూడాలి సో మనకి ఈ ఎయిట్ ట్యాగ్స్ కొత్తగా చూసినప్పుడు చాలా బాగుంది కాకపోతే మీరు వాడే కొలది మనకి ఎయిట్ ట్యాగ్స్ దీని మీద స్క్రాచెస్ అయితే పడతాయి ఎస్పెషల్లీ మీరు మీ ఎయి ట్యాగ్ని కీస్కి పెట్టినప్పుడు డెఫినెట్గా ఆ కీ చైన్స్ వచ్చి మనకి మెటల్ కాబట్టి ఆబ్వియస్గా అది గీస్ కొన్ని మార్క్స్ అయితే పడతా ఉంటాయి సో ఇది వచ్చి మనకి ఐపీ సిక్స్టీ సెవెన్ వాటర్ రెసిస్టెంట్ అండి వాటర్ ప్రూఫ్ కాదు జస్ట్ వాటర్ రెసిస్టెంట్ మాత్రమే సో దీన్ని తీసుకెళ్లి మీరు ఏదైనా వాటర్లో వదిలేస్తే మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఈ ఎయిట్ ట్యాగ్స్ వచ్చి మనకి ప్రతి ఐఫోన్ తోటి వర్క్ పోతాయండి కానీ ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ లెవెన్ కానీ ఐఫోన్ ట్వెల్వ్ మోడల్స్ ఉంటే గనక సో మనకి ఈ మొబైల్స్లో యూఐ చిప్ ఉంది కాబట్టి మనకి ఈ ఎయిట్ ట్యాగ్స్తో ఉండే ఎక్స్పీరియన్స్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మోరవర్ ఏంటంటే మీరు ఈ మొబైల్స్ తోటి ప్రెసిషన్ ఫైండింగ్ అని చెప్పి ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది అనేది మనకి ఈ మొబైల్ అయితే చూపిస్తుంది సో మీరు ఎప్పుడైతే మీ ఎయిట్ ట్యాగ్ని ఫైండ్ చేయాలనుకుంటారో సో మన మొబైల్లో ఫైండ్ మై యాప్ లోకి వెళ్తే మనకి ఇక్కడ మన లిస్ట్ ఆఫ్ ఎయిట్ ట్యాగ్స్ ఉంటాయండి సో నాకు మొత్తం ఫోర్ ఎయిట్ ట్యాగ్స్ అయితే చూపిస్తున్నారు కదా సో నేను ఇక్కడ డూప్లికేట్ కీస్ కానీ లేకపోతే బ్యాక్ ప్యాక్ కానీ అట్లాగే నా కీస్ కానీ అట్లాగే వాలెట్ కానీ పెట్టుకున్నాను సో ఈ నాలుగు ఎయిట్ ట్యాగ్స్లో ఏ నా కీస్ని ఫైండ్ చేయాలనుకోండి కీ ఎయిట్ ట్యాగ్స్ మీద క్లిక్ చేస్తే కనుక నేను ఫైండ్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా నా లొకేషన్ అయితే ఫైండ్ చేస్తుంది ఫైండ్ చేసి మనకి ఇది ఎక్కడ ఉంది అనేది ఒక యారోర్ తోటి మనకి ఏ డైరెక్షన్లో వెళ్తే మనకి ఎయిట్ ట్యాగ్ దొరుకుతుంది అనేది చూపిస్తుంది అనమాట ఒకవేళ వన్స్ మీరు మీ ఎయిటాగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఒకవేళ ఆ ఎయిటాగ్గ్ని ఫైన్ చేయలేకపోతే కనుక సంథింగ్ లైక్ మీరు ఒకవేళ బెడ్ మీద పెట్టేసినా లేకపోతే మనకి పరుపు లోపల కానీ సోఫా లోపల కానీ ఎక్కడ కానీ ఇరుక్కుపోతే సో అప్పుడు మీకు అది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో తెలియడం కోసం మనకి ఇక్కడ పింగ్ ఆప్షన్ కూడా ఇచ్చేయండి సో ఈ పింక్ ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక సో మనకు అట్లా సౌండ్ వస్తుంది సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఒకటేనంటే దీని మీద అసలు స్పీకర్స్ కూడా ఏం లేవు మనకి కానీ ఇది ఇచ్చే సౌండ్ వచ్చి మనకి కైండ్ ఆఫ్ ఆడిబుల్ ఉందండి ప్రతి మచ్ ఒక రూమ్లో ఉంటే కనుక డెఫినెట్గా మీకు అది ఎక్కడుందనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు సో ఈ ఎయిట్ ట్యాగ్స్ వచ్చి మెయిన్గా మనకి ఫైన్ మెయిన్ నెట్వర్క్ అయితే యూజ్ చేస్తుందండి సో ఈ ఫైన్ మే నెట్వర్క్ అనేది మన మొబైల్స్లోను అట్లాగే మన ఐప్యాడ్స్లోను మ్యాక్బుక్స్ ప్రోలో మ్యాక్బుక్స్లోనూ అవైలబుల్ ఉంటుంది సో మనకి ఈ ఎయిట్ ట్యాగ్ అనేది మనం ఎక్కడన్నా మిస్ చేసుకుంటే ఎవరిదైనా ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ లేకపోతే మ్యాక్బుక్ కానీ దీని దగ్గరలోకి వెళ్తారో ఇమీడియట్గా మనకి ఎయిట్ ట్యాగ్ డిటెక్ట్ చేసి దీని కరెంట్ లొకేషన్ వచ్చి అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి అప్డేట్ చేస్తుందండి సో మనకి ఫైన్ మై నెట్వర్క్లో మల్టిపుల్ డివైజెస్ ఉంటాయి కాబట్టి సంథింగ్ లైక్ మన ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ లేకపోతే మన మ్యాక్బుక్స్ ఉంటాయి కాబట్టి సో దీని నెట్వర్క్ వచ్చి మనకి చాలా ఎక్కువ ఉంటుంది సో మీరు వరల్డ్లో ఎక్కడైనా సరే ఈ ఎయిర్ ట్యాగ్ని పాడేస్తే దాని కరెంట్ లొకేషన్ వచ్చి మీరు ఈజీగా మీ డివైస్ అయితే ట్రాక్ చేయొచ్చు సో మనకి యాజ్ లాంగ్ యాజ్ ఐఫోన్ ఫైన్ చేసినంత వరకు వెల్ అండ్ గుడ్ ఒకవేళ ఏ ఈ ఎయిర్ ట్యాగ్ని ఎవరికైనా ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వాళ్ళు ఫైండ్ చేస్తే కనుక సో వాళ్ళ మొబైల్లో ఎన్ఎఫ్సి చిప్ ఉంటే సో మీరు ఈ ఎయిర్ ట్యాగ్ని మీ మొబైల్లో బ్యాక్ ట్యాప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి ఆ వెబ్సైట్లో ఈ ట్యాగ్ ఎవరికైతే సంబంధించిందో వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళొక పేరు కానీ డీటెయిల్స్ అయితే వదులుతారు సో మీరు వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి సో మీరు ఈ ఏ ట్యాక్ గురించి అయితే చెప్పచ్చు సో అది కూడా మనకి ఫైండ్ చేయడం అయితే చాలా ఈజీ సో తర్వాత మనకి ఈ ఎయిట్ ట్యాగ్స్ వచ్చి అన్వాంటెడ్ ట్రాకింగ్ను కూడా డిటెక్ట్ చేస్తుందండి సో ఒకవేళ లెటర్స్ ఏ ఎవరైనా నన్ను ట్రాక్ చేద్దామని చెప్పి నా కార్లోనో లేకపోతే నా బ్యాగ్లోనో ఈ ఎయిట్ ట్యాగ్ అనుకోండి సో నాకు ఈ ఎయిర్ ట్యాగ్ అనేది నా దగ్గర ఐఫోన్ ఉంటే నాకు నోటిఫికేషన్ పంపిస్తుంది సంథింగ్ లైక్ మిమ్మల్ని ట్యాగ్ తోటి ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పి సో దానివల్ల నేను ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యి ఆ ఎయిట్ ట్యాగ్ ఎక్కడ ఉందనేది నేను ఈజీగా ఫైండ్ చేయొచ్చు తర్వాత మనం ఈ ఎయిర్ ట్యాగ్స్ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకి ఒక్కొక్క ఎయిర్ ట్యాగ్ మనకి ఇండియాలో వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ వన్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది ఒకవేళ మీరు ఫోర్ ప్యాక్ తీసుకుందాం అనుకుంటే కనుక ఫోర్ ప్యాక్ వచ్చి మనకి ఇండియాలో టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే పడుతుందండి సో టు బీ ఆనర్స్ చెప్పాలంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివే అండ్ ఓవర్ మీరు ఈ యాక్సెసరీస్ని చూస్తే కనుక మనకి ఇండియాలో ఈ యాక్సెసరీస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి సో ఈ యాక్సెసరీస్ వచ్చి మనకి సమ్మర్ అరౌండ్ మూడు వేల నుంచి దగ్గర దగ్గరగా నాలుగు వరకు పడుతుంది సో మీరు ఒకవేళ ఈ యాపిల్ ఎయిర్టెక్ యాక్సెసరీస్ కనుక ఎక్స్పెన్సివ్ ఉన్నాయనుకుంటే కనుక మీరు థర్డ్ పార్టీ యాక్సెసరీస్ని కూడా కొనుక్కోవచ్చు సో ప్రస్తుతానికి మనకి అమెజాన్లో చాలా లిమిటెడ్ యాక్సెసరీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఓవర్ నేను చూసినప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి సో మేబీ మనకి ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో మనకి వీటి ప్రైజెస్ అయితే తగ్గే ఛాన్స్ ఉంది సో మీకు వీటి కరెంట్ ప్రైజెస్ చూడాలంటే కనుక వీటి లింక్స్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు సో ఇదండి మనకి కంప్లీట్గా యాపిల్ ఎయిట్ ట్యాక్స్ గురించి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ సి వీడియో బా బాయ్